రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మానువాడ శ్రీ రాజరాజేశ్వర మిడ్మానేరు జలాశయం గేట్ల నుండి నీటిని వదిలారు అధికారులు. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి నీటితో పాటు ఎగువ మానేరు నుండి వాగులు వంకల నీరు మొత్తం శ్రీ రాజరాజేశ్వర జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో జలాశయం మొత్తం నిండుకుండలా మారింది. జలాశయం మొత్తం 27.5 టీఎంసీలు కాగా భారీ మొత్తం నీరు వచ్చి చేరటంతో జలాశయంలో 25 టీఎంసీల నీరు ఉండటంతో ఈ రోజు ఉదయం అధికారులు గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అలాగే బోయినపల్లి మండలంలో శనివారం భారీ వర్షం కురవటంతో చెరువులు కుంటలు మత్తడి దుంకుతున్నాయి. మండలంలో వాగులో పొంగి పొరులుతుండగా విలాసాగర్లోని పెద్ద చెరువు మత్తడి దుంకటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షానికి విలాసాగర్ మత్తడి దుంకుతున్నాయి. దీనికి గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసి సంతోషపడుతున్నారు. దీంతో చెరువు కింది 700 సుమారు 800 ఎకరాల దాకా రెండు పంటలు పండే అవకాశం ఉంది. దానికోసం అందరూ రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే వర్షాలు గురువారని చెరువు ఎప్పుడు మత్తడి దుంకాలని కోరుతున్నాం. గత 2 నెలల నుండి మరి వర్షాలకి నీరు నిండి ప్రకృతితోటి పంట పొలాలకు వెళ్ళి ఇవన్నీ జరగంగా చెరువులో కూడా కొన్ని పొలాలు మునిగిపోవడం జరిగింది. అదేవిధంగా చిన్న చిన్న కుంటలలో కూడా పొలాలు మునిగిపోవడం జరిగింది. దీని మీద ఒకటి రెండు జాళ్ళ కొన్ని జాళ్ళ గోడలు కూలడం, పాత ఇండ్లు కూలడం, అక్కడ మన వెంకట హనుమాన్ టెంపుల్ దగ్గర హై స్కూల్ దగ్గర పక్కకు మరి అన్ని ఇండ్లలో నీళ్ళు వచ్చి అక్కడ కరెంటు కూడా భయపడి ఆందోళన జరిగితే మేము అయ్యాల పోయి పొద్దున పోయి చూసినాం. ఏ గారికి ఒక 4 పోల్లు మార్చడం మార్చగలరని కూడా చెప్పినాం. తన కూడా సహకరించి చెప్పిండు.